ముందుగా అందరికీ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. అందుకే మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ నేను మీతో మాట్లాడతాను. అసలు ఫాదర్స్ డే, మదర్స్ డే అని రెండు డేలు ఉన్నాయి కదా. మరి ప్రత్యేకంగా ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు అనే సందేహం అందరికీ వస్తుంది. అయితే మనకు తల్లిదండ్రులు ఇద్దరూ ఒకటే. మదర్స్ డే, ఫాదర్స్ డే అని వేరువేరుగా గౌరవించటం కన్నా ఇద్దరినీ ఒకేసారి గౌరవిద్దాం అనుకునేవారు తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహించాలన్న ప్రతిపాదన అమెరికాలో మొదలయ్యింది. 1984లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ దినోత్సవానికి ఆమోదముద్ర వేశారు. దీంతో ఏటా 4 జూలై ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి భేదం ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పేరెంట్స్ డే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ద్వారా జీవితంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. పిల్లల కోసం తల్లిదండ్రులు పడే కష్టం, చేసే త్యాగాలు, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చేసే కృషిని గుర్తిస్తూ అందుకు గౌరవార్థంగా ఈ రోజును జరుపుకుంటారు. పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు రీత్యా బిడ్డలు వదిలి వెళ్ళిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో వారు పిల్లలతో ఉందామని ఆశపడతారు, కానీ వారి కోరిక నెరవేరదు. దీంతో కొన్నిసార్లు మానసిక వ్యాధికి గురవుతుంటారు. ఇటువంటి వారి వేదనను గుర్తించి ఏడాదిలో ఒక్కరోజైనా వారి ఆశను నెరవేర్చడానికి ఏర్పాటు అయ్యిందే ఈ తల్లిదండ్రుల దినోత్సవం. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాటించాల్సినవి ఏంటో తెలుసుకుందాం. పారదర్శకతో కూడిన పర్యవేక్షణ, లాలన, ప్రేమ, శ్రద్ధ, బాధ్యత, నియంత్రణ పిల్లలపై పూర్తిగా ఉండాలి. పిల్లలు పెద్దలు చేసే ప్రతి పనిని పరిశీలించడం, అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి పెద్దలు పిల్లల ముందు తమ వస్త్రధారణ, మాట తీరు, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తెలుసో తెలియక అబద్ధాలు చెబుతుంటారు. విసుక్కోకుండా వాటి కష్ట నష్టాలను వారికి సున్నితంగా తెలియచేయాలి. విజ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడానికి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం సర్వసాధారణంగా మారింది. అయితే పిల్లలు వీటిని సక్రమంగా వాడుకునేలా మార్గదర్శనం చేయాలి. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయడం మంచిది. వారాంతరాల్లో సరదాగా గడపాలి. వద్దు, కాదు, లేదు మొదలైన వ్యతిరేక పదాలను వాడకుండా ఆశావాద, సానుకూల ధోరణిని అలవాటు చేయాలి. వయస్సుతో పాటు శరీరంలో కలిగే మార్పులు కొందరిలో భయాలను కలిగిస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చనువుగా, స్నేహంగా మాట్లాడడం ద్వారా ఆ లోపాలను, భయాలను సరిచేయాలి. కుటుంబానికైనా సమాజానికైనా విశ్వసనీయత, సమైక్యత, నీతి, నిజాయితీ, మానవీయ విలువలు, సహకారం అనేవి మూల స్తంభాలు. వీటన్నింటినీ వ్యక్తిపరంగా, సమిష్టిగా పాటించాల్సి ఉంది. అప్పుడే సమాజంలో నిత్యం చూస్తున్న అనేకానేక అస్తవ్యస్త పరిస్థితులైన అరాచకాలు, అక్రమాలు, అవినీతి నశించి
ఆదర్శవంతమైన కుటుంబం, తద్వారా ఆదర్శవంతమైన సమాజం రూపొందుతుంది. ఆహారం, వస్త్రధారణ, మాట తీరు, చేసే పనులు, వీటిలో సంస్కారం, విలువలు, ఆరోగ్యం ప్రతిబింబిస్తాయి. అటువంటి చోటు ముందుగా ఇళ్ళు, ఆ తరువాత బడి. ఇక పిల్లలు కూడా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. వారికి వచ్చే ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, సంతోషాలు అన్నీ కూడా తల్లిదండ్రులతో పంచుకోవాలి. జన్మనిచ్చి తల్లిదండ్రులే అన్ని విషయాలు అర్థం చేసుకుంటారని గుర్తుంచుకోవాలి. వారి తర్వాతే ఎవరైనా అని భావించాలి. తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు, సూచనలు, చెప్పే మాటలు అన్నీ తమ మేలుకేనని భావించాలి. కౌమార దశలో స్వయం నిర్ణయాధికారం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో తల్లిదండ్రులను అత్యంత విశ్వసనీయులుగా లెక్కించాలి. పిల్లలు ఎక్కడ దారి తప్పుతారోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉంటారు. వారిని ద్వేషించకుండా వారి నమ్మకం పొందాలి. తల్లిదండ్రుల వద్ద రహస్యాలు దాచకుండా కుటుంబ స్థితిని గుర్తించి దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఆర్థిక స్థాయిని బట్టి కోరికలను నియంత్రించుకోవాలి. విలువలు తగ్గిపోతున్న నేటి సమాజంలో యువత ఇంటి నుంచే మంచి పౌరులుగా ఎదగాలంటే సమష్టి కృషి అవసరం. కుటుంబం, కుటుంబంలోని సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలని ఉన్నతికి చేర్చడంలో, సరైన రీతిలో పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. పిల్లలు ఎదిగే కొద్దీ బాధ్యతాయుతమైన, ప్రేమగల, శ్రద్ధగల వ్యక్తులుగా చేయడంలో తల్లిదండ్రుల కీలక పాత్ర ఉంది. అయితే కొన్నిసార్లు వారి ప్రేమ, ఆప్యాయత, వాళ్ళు చేస్తున్న కృషిని పిల్లలు గుర్తించటం లేదు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు పిల్లలతో గడపాలని కోరుకుంటూ ఉంటారు కదా, అదేవిధంగా పెద్ద వయసులో అమ్మా నాన్నలు కూడా పిల్లలు తమతో కొంత సమయం కేటాయించాలని అనుకుంటారు. అందుకే పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. వారి అవసరాలు, ఇష్టాలు, కోరికలు, వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలుసుకొని కాస్త సమయం తీసుకొని వాళ్లతో మాట్లాడాలి. అలా మాట్లాడితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యల కారణంగా వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అవసరాలు ఉండవచ్చు. వాటిని మీరు పట్టించుకొని వాళ్లకు కావలసినవి అందేలా చేయాలి. తల్లిదండ్రులు ముసలివారైన తరువాత బలం లేకపోవడం, వయసు తాలూకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కనుక వాళ్ల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కారం చేయాలి. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు వారికి నచ్చినట్లు వాళ్ళ జీవించటానికి స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ల కోరికల ప్రకారం వాళ్లను జీవించనివ్వాలి. అందుకే పిల్లలందరూ కూడా చిన్నప్పుడు మీ ఇష్టాయిష్టాలను, అంతేకాకుండా మీకున్న కోరికలను అమ్మా నాన్నలు ఎలా తీర్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీకు ఇప్పుడు అమ్మా నాన్నల కోరికలను తీర్చటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారండి. అందుకే అమ్మా నాన్నలను కూడా మీ పిల్లలతో సమానంగా చిన్నపిల్లలుగా భావించి వాళ్ళ చిన్న చిన్న అవసరాలను తీర్చండి. అంతకంటే ఏ అమ్మా నాన్న ఏమీ కోరుకోరు. అందుకే అందరికీ, అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలందరికీ విన్నవించుకునేది, మన మధ్య బంధాలు చక్కగా ఉండాలి అంటే ఇరువైపులా పిల్లల కృషి, తల్లిదండ్రుల కృషి ఉండాలి. ఏవో కొన్ని మాటలు ఈరోజు, ముఖ్యంగా ఈ పేరెంట్స్ డే
అంటే ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా మీతో పంచుకోవాలని అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. థ్యాంక్ యూ.